వారి మీద వారి శాసనసభ్యులపైన నమ్మకం లేకపోతే నేనేం చేయగలను అధ్యక్ష. నాకు మాత్రం ప్రజాప్రతినిధులపైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులుగా వచ్చేటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు సమాజానికి మేలు చేయటం కోసమే ప్రయత్నం చేస్తారు తప్ప కీడు చేయడానికి చేస్తారని నేను భావించట్లేదు. అందుకోసమే నేను చెప్తా ఉన్నాను, అది శాసనసభ్యులైనా మంత్రులైనా మనం తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉంటాయి, కేవలం కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలే కరెక్ట్గా ఉంటాయి అనేటువంటి భావం కల్పిస్తే రేపొద్దున ప్రజాస్వామ్యం పైన ప్రజాప్రతినిధులపైన ప్రజలకు నమ్మకం పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను. దీన్ని నేను వారు ఏకీభవించకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. అట్లాగే అధ్యక్ష ఒక నిమిషం కూర్చోండి, మీరేం కన్సర్న్ మంత్రి కూడా కాదు, కూర్చోండి సార్ చాలు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ప్లీజ్ డౌన్. అవును, నేను కాదంటలేదు. వారు మీరు మంత్రిగా బట్టి గారు ప్లీజ్ కంట్రోల్ చేయండి. నేను మీకు చెప్పేదాన్ని నేను ప్రభుత్వంలో ఎంప్లాయ్ కాదనట్లేదు. మీరు కూడా మీకు అపారమైనటువంటి అనుభవం కూడా ఉంది, మంత్రిగా కంటే కూడా పరిపాలనలో మున్సిపల్ కమిషనర్గా కూడా చేశారు. మేము నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడినటువంటి బాడీస్ పవర్స్ మనం తగ్గిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటున్నాం. అది మందైన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారు, అన్ని విషయాలు శాసనసభలో జరగాలి అధ్యక్ష, చర్చ జరగాల, నిర్ణయాలు ఎక్కడ జరగాల, బయట అమలు చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో శాసనసభలో జరుగుతాయి, మున్సిపాలిటీస్లో కౌన్సిల్లో కౌన్సిల్లో జరుగుతాయి, కార్పొరేటర్ స్థాయిలో జరుగుతాయి. వాళ్ళ స్థాయిలో జరిగే నిర్ణయాలు వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి మనం ఏ రకంగా అయితే ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్ణయాలని శాసనసభలో జరగాలని మనం కోరుకుంటున్నామో అట్లాగే స్థానిక సంస్థల్లో పరిధిలో కూడా నిర్ణయాలు అక్కడే జరగాలి, అక్కడే అమలు చేస్తే బాగుంటుంది, అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటుంది అనేది నా భావం. దాన్ని వారు అర్థం చేసుకోవాలని కూడా చెప్తూ, సవతి తల్లి లాంటి ప్రేమ ఉంటుంది అధ్యక్ష అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ప్రభుత్వాలకి. మనం చూసాం గతంలో కోఆపరేటివ్ సొసైటీస్లో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఆయా పార్టీలోంచి గెలిచినటువంటి వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్లో చేరారో వాళ్ళకేమి ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి, టీఆర్ఎస్లో చేరకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ రాలేదు. రేపొద్దున కలెక్టర్లకే అధికారాలు దారాదత్తం చేస్తే వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక సంస్థలో ఉన్న కార్పొరేషన్స్ లేకపోతే చైర్మన్లకి రేపొద్దున కంట్రోల్ చేయరనేటువంటి నమ్మకం ఏంటి అధ్యక్ష? ఇది ప్రమాదమే కదా. అదే నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. వారు దీన్ని తప్పనిసరిగా ఆలోచన చేస్తారు, ఎందుకంటే వారు మొత్తం హిస్టరీ అంతా చెప్పారు, ఎవల్యూషన్ అంతా చెప్పారు, అవగాహన బాగా ఉంది. తప్పనిసరిగా మనమే పర్మనెంట్ కాదు ఎప్పుడు, రేపొద్దున వేరే వాళ్ళు కూడా రావచ్చు, వచ్చిన వాళ్ళు మన ఆలోచనలాగానే ఉండకపోవచ్చు. చట్టం ఎట్లా ఉందో దాన్ని అమలు చేసుకుంటూ మనం తీసుకొచ్చేది వాళ్ళ రాంగ్ హ్యాండ్స్లో పోతే ప్రమాదం అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. తప్పనిసరిగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. కలెక్టర్స్ దగ్గర నుంచి కాకుండా తప్పనిసరిగా బాడీస్కి ఒప్పచెప్పాలని. అట్లాగే ఈ లేఅవుట్స్ సంబంధించి, డైరెక్ట్ టౌన్ ప్లానింగ్ సంబంధించి నేను కాదంటలే, మున్సిపాలిటీస్ ఇవ్వరు, డైరెక్ట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికే పోతా ఉన్నాయి. కాకపోతే నేనేమంటున్నానంటే, మీరు డైరెక్ట్ టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మున్సిపాలిటీకే సబ్మిట్ చేసి వాళ్ళు రిలీజ్ చేయాలి. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాతనే ఇప్పుడుకున్న దాని ప్రకారం నాకు తెలిసి ఆ గ్రీన్ బెల్ట్కు గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ చేస్తారనుకుంటా, అవన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి. సో నేనేమంటున్నా అంటే, మళ్ళీ అదే బాడీకి మీరు ఇక్కడ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఆడి పోయే బదులు మీరు ఇప్పుడు ఎట్లా కొత్త చట్టం తీసుకొని వస్తున్నాం? మీరు ఆ మున్సిపాలిటీ దాంట్లో పెట్టండి అవన్నీ, మీ చట్టం మీరు చెప్పినట్టు రోడ్లు 40 ఫీట్లు ఉండాలని, లేకపోతే గ్రీన్ బెల్ట్ ఇంత ఉండాలని, రకరకాల కండిషన్స్ అన్ని పెడదాం దాంట్లో. 15 ఫీట్లే ఉండాలా, 20 ఫీట్లు ఉన్నటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వని మేము కూడా చెప్పట్లేదు. మనం పెట్టే కండిషన్స్, కలెక్టర్ దగ్గర పెట్టే కండిషన్స్ అన్నీ కూడా మున్సిపల్ బాడీస్కే ఇద్దాం. ఆ కండిషన్స్ అన్ని ఉంటేనే మీరు ఇవ్వండి అని చెప్పండి, దాన్ని పాస్ చేసి మీరు కలెక్టర్ దగ్గర పంపించండి, లేదా కలెక్టర్ దగ్గర నుంచి అటువంటిది ఏదైనా చేయమని చెప్తా ఉన్నాను నేను. ఏం చేసినా కానీ అంతిమంగా దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఈ గ్రామ స్వరాజ్యానికి సంబంధించిన స్పిరిట్ నష్టపోకుండా ఉంటాం, రెండు స్థానిక సంస్థల పాలనలో భాగస్వాములు కావటానికి కావాల్సిన విధంగా బలమైన వర్గాలకి జనాభా దావాషా ప్రకారం వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు పొందేటట్టుగా చూడటం,
అట్లాగే మూడు నేను ఇంకో ప్రధానమని చెప్పారు అధ్యక్ష, దీన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారితో ఏకీభవిస్తా ఉన్నాను. చాలా చోట్ల శ్మశాన వాటికలకు సంబంధించి ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. ప్రభుత్వ స్థలం దొరకట్లేదు, కొందామంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. సో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తూ గ్రామ పంచాయతీలకు మేము అధికారం ఇస్తున్నాం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పెట్టి కొనుక్కోవచ్చని. వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అధ్యక్ష. చాలా గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ తెలుసు, వాళ్ళ మున్సిపాలిటీస్లో డబ్బు ఉండదు, భూమి కొనడానికి గ్రామ పంచాయతీల్లో కూడా ఉండదు. కాబట్టి తప్పనిసరిగా దానికి అడిషనల్గా గవర్నమెంట్ నుంచే మనం ఒక రకమైనటువంటి ఫండ్స్ అలాట్మెంట్ చేస్తే తప్ప ఈ సమస్య నుంచి ఈ లోకల్ బాడీస్ బయటపడటం అనేది సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి అట్లీస్ట్ ఈ శ్మశాన వాటికలు కొనుక్కోవటానికైనా వాళ్ళ డబ్బులు ఇవ్వాలని ఇచ్చేటట్టుగా చూడాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే స్థానిక సంస్థల ఆదాయం సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు, మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఈ ఆదాయ వనరులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్కి సంబంధించి గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా తీసుకొని వస్తున్నామని చెప్తా ఉన్నాను. నాకు తెలిసి 2007-2006 పరిసర ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి పవర్ జనరేషన్ చేయడం కోసం ఆనాటి ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసే, బహుశా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా తెలిసి ఉండొచ్చు. హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా టెండర్లు పిలిచారు, దానికి సంబంధించి కొన్ని కంపెనీలకి పవర్ జనరేషన్ కోసం అగ్రిమెంట్లు కూడా చేశారు, ప్రొడక్షన్ కూడా కొంతకాలం అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామ క్రమంలో రాష్ట్ర బైఫర్కేషన్ కావటం, అందులో ఇబ్బందులు పడటం ఆగిపోయిందో నాకు తెలియదు. తప్పనిసరిగా దాన్ని ముందు తీసుకొని పోవాల్సిందిగా కోరుతూ ఈ రెండు అంశాలు మాత్రం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, వాళ్ళ అధికారాలు వాళ్ళకే ఉండాలి. అట్లాగే రిజర్వేషన్ మీద కూడా స్పష్టమైనటువంటి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలని మీ ద్వారా వారు కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. రాజాసింగ్ గారు, గౌరవ సభ్యులు రాజాసింగ్ గారు. అధ్యక్ష, అభిసాత్